తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 19 వరకు జరిగే పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. అయితే పరీక్షా సెంటర్కి ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి విద్యార్థుల్ని అనుమతించమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఆలస్యం కాకుండా చూసుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షలకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. పగడ్బందీ ఏర్పాట్లతో పాటు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక విద్యార్థుల హాల్ టికెట్లను ఇప్పటికే ఆన్లైన్ లో ఉంచడంతో వారు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. హాల్ టికెట్లో పేరు, ఫోటో, సంతకం, మీడియం, సబ్జెక్టుల వివరాల్లో తప్పులు ఉంటే కళాశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 478718 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ పరీక్షలు 502260 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇక పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా హాల్లోకి పర్మిషన్ ఉండదని ఇంటర్ బోర్డు సెక్రటరీ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అలాగే ఎగ్జామ్ టైమింగ్స్ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని వారు తెలిపారు. రెడీ ఏడాది ఇంటర్ పరీక్షల కోసం 1521 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది. ఈ పరీక్షా కేంద్రాల్లో 27900 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు 1521 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 200 మంది సిట్టింగ్ గార్డ్స్ విధులు నిర్వహించనున్నారు. అలాగే 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు కూడా పనిచేస్తున్నాయి. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కి పాల్పడితే డీబార్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టనున్నట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. మానసిక ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చెప్పండి, ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే తిరుపతిలో ఎటువంటి వాతావరణం నెలకొంది ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర?
కైత్రి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కావుతున్నాయి. రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైతే ప్రస్తుతం నేను హన్మకొండలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 136 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 77,964 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన హన్మకొండలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇప్పటికే విద్యార్థులందరినీ కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక నిమిషం లేట్ అయితే నో పర్మిషన్ అంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 136 పరీక్షా కేంద్రాల్లో 77,964 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. హన్మకొండ జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 38,837 మంది, వరంగల్ జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 12,620 మంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఈ పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ పరికరాలను కూడా నిషేధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణతో విద్యార్థుల ఎగ్జామ్ సంబంధించినటువంటి నిర్వహణ కావచ్చు, మిగతా అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ను అమలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 144 సెక్షన్ అమలు ద్వారా ఎవరైతే పేరెంట్స్ కావచ్చు, మిగతా విద్యార్థులు వీరంతా కూడా ఎగ్జామ్స్ సుజావుగా నడిపేందుకు ఎగ్జామ్స్ రాసేందుకు అయితే అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. నాకు అందుబాటులో హన్మకొండ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆయనతో మాట్లాడారు. ఎట్లా ఈ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు సార్? ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే 657 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. అందరికీ అని ఇన్విజిలేటర్లను సిఎస్డిఓలు కూడా వచ్చేసిండ్రు. వాటర్ ఫెసిలిటీస్, సీటింగ్ డ్యువల్ డెస్క్లు, అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ సమకూర్చినాం. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాయడానికి ఏర్పాటు చేసినాం. మీ సెంటర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి సార్? పై అధికారుల నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? ఏది ఎలక్ట్రికల్స్ కావచ్చు, సెల్ పరికరాలు కావచ్చు, విద్యార్థులకు ఏం చెప్తారు పేరెంట్స్? పేరెంట్స్ అందరికీ ఏ రకమైనటువంటి మొబైల్ కానీ స్మార్ట్ వాచ్లు కానీ పట్టుకురావద్దని చెప్పినాం. స్క్రీనింగ్ జరుగుతున్నది, ఏ విధమైనటువంటి ఆస్కారం లేకుండా స్క్రీనింగ్ పర్ఫెక్ట్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఈసారి సెంటర్ దగ్గర ఎట్లా 144 అమలు కావచ్చు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది? కంపల్సరీ పేపర్లు ఇప్పేప్పుడు మాత్రం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఇప్పడం జరుగుతుంది. యథావిధిగా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, గేట్స్ క్లోజ్ చేసినాయి. ఎవరికి 12 వరకు పర్మిషన్ లేదు ఫ్రమ్ లోపలికి. 9 ఎగ్జామ్ స్టార్ట్ అయితే విద్యార్థులు ఏ టైంకు లోపలికి అనుమతిస్తున్నారు? ఎప్పటి వరకు వాళ్ళు పర్మిషన్? అంటే 8:30కి పర్మిషన్ ఇస్తున్నాం. 8:30 నుంచి వాళ్ళని అలో చేస్తున్నాం. ఇన్విజిలేటర్లు ఆ లోపల రూమ్లలో ఉంటారు. ఉండి వాళ్ళకి ఓఎంఆర్లు కానీ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ వెరిఫై చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఈ సెంటర్ దగ్గర ఈ స్క్వాడ్ సిబ్బంది కావచ్చు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎట్లా ఎంతమంది ఇందులో పాల్గొంటున్నారంటే? స్క్వాడ్ అనేది మాకు పై అధికారులు పంపిస్తారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళు కలెక్టర్ గారి నుంచి అందరూ కూడా ఎవరైతే వాళ్ళు ఏ టైంలో విజిట్ చేస్తారు, స్క్వాడ్ కూడా డిఐఓ గారు పంపిస్తారు. అది హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధికారుల అభిప్రాయం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విద్యార్థులంతా ఎగ్జామ్ సెంటర్ లోపల ఉన్న పరిస్థితి, వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇలా మొత్తం ఒక ఎగ్జామ్ సెంటర్ హాల్ దగ్గర కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్స్ ఏర్పాటు చేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే ఎగ్జామ్ హాల్లో అయితే ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో ఎన్ని రూమ్స్ ఉంటాయో 1A, 1B, 2A, 2B అంటూ ఇలా మొత్తం రూమ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సులువుగా మొత్తం రూమ్ నెంబర్ ఏర్పాటుతో పాటు ఏ నెంబర్ నుంచి హాల్ టికెట్ ఏ నెంబర్ వరకు ఉంటుంది, మొత్తం ఎంతమంది మెంబర్స్ ఈ రూమ్లో ఉంటారు ఎగ్జామ్ రాయబోతున్నట్టు కూడా మొత్తం ఒక ఎగ్జామ్ హాల్ ముందు ఎగ్జామ్ సెంటర్ ముందు అయితే ఒక డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగ్జామ్కి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా ఇప్పటికే ఎవరెవరైతే ఎలక్ట్రిక్కు సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, సెల్ ఫోన్ ఇవన్నీ కూడా నిషేధించాం. ఎవరు ఇవి తీసుకురావద్దు, కేవలం ఒక ఎగ్జామ్ ప్యాడ్ పెన్తో మాత్రమే రావాలంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎగ్జామ్ ప్రారంభమైంది. ఎగ్జామ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా 12 వరకు ఈ పరీక్ష కొనసాగుతుంది. ఇక్కడ స్క్వాడ్ కావచ్చు, ఇతర సిట్టింగ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి పర్యవేక్షిస్తారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లోనే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రారంభం కాబోతా ఉంది. గాయత్రి తిరుపతి, విద్యార్థులు పరీక్ష హాల్లో ఒత్తిడికి గురి కాకుండా అక్కడ ఆ సెంటర్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? అలాగే కొంతమంది డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్తో అలాగే క్వశ్చన్ పేపర్స్ చూడంగానే కొంచెం మంది టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు, సో అటువంటి విద్యార్థుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
విద్యార్థులకోసం ఎగ్జామ్ సెంటర్ హాల్లో అయితే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే విద్యార్థులు డిహైడ్రేషన్ కావచ్చు, విద్యార్థులు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారందరికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరు ఒత్తిడికి లోని కాకుండా ఎవరైతే ఒత్తిడికి లోనైతారో వారందరికీ ఎప్పటికప్పుడు దగ్గరుండి ఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మానసిక ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలనే ఉద్దేశంతోనే అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనా మానసిక ఒత్తిడి లేదంటే విద్యార్థుల కోసం ఆ టెలిమానస్ పేరుతో 144 16 లేదా 1800 9144 16 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి కాల్స్ కూడా తీసుకుంటామని ఇంటర్ బోర్డు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ రాస్తారో వారంతా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఎవరైతే ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే మాల్ ప్రాక్టీస్ పాల్పడతారో వారిపై తప్పకుండా క్రిమినల్ చర్యలు ఉంటాయి, డిబార్ చేస్తామని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. మొత్తం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష అయితే ప్రారంభమైనట్టుగా విద్యాశాఖ అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 136 పరీక్ష కేంద్రాలలో ఎగ్జామ్ సజావుగా కొనసాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గాయత్రి రైట్, మొత్తంగా తిరుపతి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే బస్ ఫెసిలిటీస్ కు సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, కొత్త బస్సుకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా విద్యార్థులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులకు కూడా రవాణా శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరైతే ఎగ్జామ్ సెంటర్కు వస్తారో విద్యార్థులకు హాల్ టికెట్ చూస్తే ఆర్టీసీ బస్సు ద్వారా ఫ్రీగానే ఉంటుంది. ఆర్టీసీ బస్సు ద్వారా నేరుగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హాల్ టికెట్ చూస్తే ఎక్కడైనా బస్సు ఆపి ఆర్టీసీ బస్సులో ఎక్కించుకోవాలని కూడా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక రివ్యూ నిర్వహించి అధికారులు ఏర్పాటు చేసి రవాణా శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా సూచనలు ఇస్తూ ఎవరైతే ఎగ్జామ్స్ రాసినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆల్ టికెట్ చూస్తే బస్సులో ఎక్కి ఆ సెంటర్ దగ్గర ఎక్కడైతే సెంటర్ ఉంటుందో అక్కడ ఆపేందుకు ఇప్పటికే బస్సుకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అదేవిధంగా ఇటు రవాణా శాఖ సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి, బస్సులు వారు ఆపమన్న దగ్గర సెంటర్ దగ్గర ఆపాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. గాయత్రి రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ తిరుపతి. రైట్, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్ చెప్పండి, విద్యార్థులకి ఎలాంటి వసతులు అందుబాటులో ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర, అలాగే విద్యార్థులు టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది పరీక్షా కేంద్రాల దగ్గర క్రియేట్ చేశారు అధికారులు? థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమయ్యాయి. మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసింది. అలాగే ఈ రోజు నుంచి మార్చి 19 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. అయితే పరీక్ష సెంటర్ కు ఒక్క నిమిషం ఆలోచన అయినా సరే సెంటర్లోకి స్టూడెంట్స్ ని అనుమతించేదో లేదంటే కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు సభ్యులు అయితే చెప్పారు. అలాగే ఆలస్యం రాకుండా చూసుకోవాలని చెప్పి ఆ ముందుగానే విద్యార్థులు కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే అయితే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే రాయనున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తానికి పగడ్బందీ ఏర్పాట్లతో పాటు విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురి కాకుండా తగిన చర్యలు అయితే తీసుకున్నాయి. ఇక విద్యార్థుల హాల్ టికెట్లు అయితే ఇప్పటికే ఆన్లైన్ ఉంచడంతో వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళే ఏదైతే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేస్తున్నలాగా ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం దీనికి సంబంధించి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మొత్తానికి హాల్ టికెట్లను పేరు ఫోటో సంతకం మీడియం సబ్జెక్టుల వివరాల్లో తప్పులు ఉంటే కళాశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థుల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అయితే చెప్పడం జరిగింది. ఇక స్టూడెంట్స్ కి డిహైడ్రేషన్ కి గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ను అందుబాటులో ఉంచారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సంబంధించి 478718 మంది విద్యార్థులు రాయనున్నారు. అలాగే సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించి 502260 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇక పోలీస్ రెవెన్యూ ఆర్టీసీ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా సమన్వయంతో ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి కాసేపటి క్రితమే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమైనవి. అలాగే మొత్తానికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీల చుట్టూ కూడా ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే ఎగ్జామ్ టైమింగ్ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో కూడా పూర్తిగా సీసీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే మాల్ ప్రాక్టీస్ కి పాల్పడితే రిజార్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెడతామంటూ కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. మానసిక ఒత్తిడి గురి కాకుండా విద్యార్థులు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని సూచించారు. ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే విద్యార్థుల కోసం టెలి మార్క్స్ చేరుకొని 144 16 లేదా 1800 9144 16 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మొత్తానికి 27900 మంది ఇన్విజిలేటర్లు అలాగే 75 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతం రాష్ట్రపతి క్రితమే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమైనాయి. మొత్తానికి ఎటు చూసుకున్నా సరే ప్రస్తుతం విద్యార్థులు కూడా ఏదైతే తాను ఇచ్చిన సమయానికి ముందే విద్యార్థులు అయితే ఇంటర్మీడియట్ కి కాలేజీలకు అయితే చేరుకున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన హాల్స్ కావచ్చు, ఎగ్జామ్ సంబంధించి ఎక్కడ ఉన్నాయో ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే విద్యార్థులందరూ వచ్చి ఇక్కడైతే వెతుక్కొని వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ లో వెళ్ళడం అయితే జరిగింది. అలాగే మరో పక్క పోలీసులు కూడా ఏదైతే తగిన చర్యలు అయితే తీసుకున్నారో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఏదైతే ఇక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ కావచ్చు వీళ్ళందరినీ సంప్రదించి ఎగ్జామ్ హాల్లోకి అయితే పంపించడం జరిగింది. అలాగే ఎగ్జామ్ హాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్ లేదంటే క్యాలిక్యులేటర్ లాంటి వస్తువులు కూడా అనుమతించలేదు. అలాగే ఈవెన్ ఎగ్జామ్ ప్యాడ్ కూడా లోపలికి అయితే అనుమతించలేదు. మొత్తానికి ఈ ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోలీసు వారు కావచ్చు, ట్రాఫిక్ పోలీసు వారు కావచ్చు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అలాగే విద్యార్థులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా పూర్తిగా ఏదైతే తగిన చర్యలు అయితే తీసుకున్నారో అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందే విద్యార్థులు కూడా ముందుగా ఇంటర్మీడియట్ బోర్డుకి అయితే ఏదైతే కాలేజీలకి అయితే చేరుకొని వాళ్ళకి సంబంధించిన రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందే వెతుక్కున్నారు. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ప్రకటించింది ఏదైతే ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఏదైతే కాలేజీలోకి అలౌమెంట్ చేయమని చెప్పి ముందుగానే హెచ్చరించడంతో విద్యార్థులు కూడా ముందస్తు జాగ్రత్త కిందనే ఏదైతే ఒక గంట ముందే కాలేజీల దగ్గర అయితే ఉన్నారు. అలాగే మరో పక్కన డీహైడ్రేషన్ కాకుండా ఇక్కడ ఓఆర్ఎస్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగే మరో పక్కన ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు కూడా ఈ చుట్టుపక్కల కాలేజీల చుట్టుపక్కల 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. అలాగే ఈ కాలేజీలు సుమారు 100 మీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా ఏదైతే దీనికి సంబంధించి జిరాక్స్ సెంటర్లు కావచ్చు లేదంటే ఫోన్ షాప్లు కావచ్చు ఇవన్నీ క్లోజ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ రోజు నుంచి అంటే ఈరోజు మొదటి ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అలాగే రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభంగా ఉన్నాయి. మొత్తానికి మార్చి 19 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఈ మార్చి 19 వరకు జరిగే ఈ ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు కూడా పూర్తిగా పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేసినాయి. అలాగే ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే విద్యార్థులు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేలాగా ఆర్టీసీ అధికారులను కూడా ఇంటర్మీడియట్ బోర్డు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ ఆలస్యం కాకుండా ఉండడానికి కూడా ముందస్తు చర్యల కింద ఇంటర్మీడియట్ బోర్డు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే మొత్తానికి హెల్త్ క్యాంపులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్కి సంబంధించి పూర్తిగా సహకరిస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే మరి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనాయి. అలాగే ఒకవేళ ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతా ఉంటూ కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు సభ్యులు అయితే హెచ్చరించారు. అలాగే విద్యార్థులు కూడా ఎంతో ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకోవాలంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు అయితే తెలియజేశాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ కుమార్.